Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ విషయంలో చంద్రబాబు ఫెయిల్. మరి కేసీఆర్ పరిస్థితి ఏంటో? దేశంలో ఎన్నికలలో పేపర్ బ్యాలెట్కు బదులుగా ఈవీఎం మిషన్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటి పనితీరుపై పలు పార్టీల అధినేతలు సందేహాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈవీఎంలను మ్యానిపులేట్ చేయడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారని ఆయా పార్టీలు ఆరోపించాయి. ఈవీఎంల ద్వారా ఏ పార్టీకి ఓటేసినా అధికారంలో ఉన్న పార్టీకో లేదా వాటిని మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించిన పార్టీకో వెళ్ళిపోతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఎన్నికలలో ఓడిపోయిన పార్టీలే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబడుతోంది. ఈవీఎం మెషిన్లను ట్యాంపర్ చేయడం, మ్యానిపులేట్ చేయడం వంటివి కుదరదని, కావాలంటే ఏ సాంకేతిక నిపుణుడినైనా తెచ్చుకొని నిరూపించాలని సవాల్ కూడా చేస్తుంది. అయినా సరే ఇప్పటికీ ఈవీఎంలపై ఆయా పార్టీలతో పాటు సాధారణ ప్రజల్లోనూ సందేహాలు నెలకొన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 21 పార్టీల అధినేతలు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈవీఎంలను కాకుండా వీవీ ప్యాడ్స్ను లెక్కించాలని నేతలంతా ఆ సమావేశంలో డిమాండ్ చేశారు. ఒకవేళ వీవీ ప్యాడ్స్ స్లిప్పులు ఈవీఎంలో లెక్కలు సమానంగా లేకుంటే మొత్తం లెక్కించాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ముందు వీవీ ప్యాడ్స్ స్లిప్పులను లెక్కించాలని, అవి పూర్తయిన తరువాతనే ఈవీఎంలను లెక్కించాలని డిమాండ్ చేశారు. అయితే వారు కోరినట్లు జరగలేదు. ఎన్నికల సంఘం వారి డిమాండ్ను తోసిపుచ్చింది. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ వంతు వచ్చింది. గత కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒంటి కాలితో కేసీఆర్ లేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ విధానాలను దునుమాడుతున్న ఆయన వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. కేంద్రంపై, బీజేపీపై పోరుకు కలిసి రావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా ఇప్పుడు ఈవీఎంలపై పోరు చేయనున్నారని చెబుతున్నారు. చంద్రబాబు మాదిరిగానే ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు మాదిరిగానే కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీల మద్దతును కేసీఆర్ కూడగట్టబోతున్నారని సమాచారం. అయితే ఓడిపోతాననే భయం వల్లే కేసీఆర్ ఆ నెపాన్ని ఈవీఎంలపైకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్లో బీజేపీ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ సమాజ్వాదీ పార్టీతో పాటు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా ఈవీఎంలను బీజేపీ మ్యానిపులేట్ చేసిందని తీవ్ర విమర్శలు చేశాయని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆడలేక మధ్యలో ఓటిదన్నట్లు కేసీఆర్ వ్యవహార శైలి ఉండబోతోందని నిప్పులు జరుగుతున్నారు. ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే బీజేపీపై ప్రజల తిరుగుబాటుకు ఇది నిదర్శనమని, మతతత్వ రాజకీయాలకు చెంప పెట్టని ప్రచారం చేస్తున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. అలా కాకుండా ఎన్నికలలో ఓడిపోతే ఈవీఎంల వల్లే బీజేపీ గెలిచిందంటూ నీచ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తుతున్నారు. మరి ఈవీఎంలపై పోరుకు సిద్ధమవుతున్న కేసీఆర్ విజయం సాధిస్తారా లేక ఓడిపోతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.